సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే టీడీపీ ఎంపీ కేసినేనిని మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. తాను జీవితాంతం రాజకీయాల్లో ఉండాలని కోరుకునే వ్యక్తిని కాదన్నారు. తనకు ఎంపీ టికెట్ ఇస్తే పోటీ చేస్తా, లేకుంటే కేసినేని భవన్ లో కూర్చొని ప్రజలకు సేవ చేసుకుంటానంటూ వ్యాఖ్యానించారు. కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉంటూ వస్తున్న టీడీపీ ఎంపీ కేసినేని నాని మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఆదివారంలో వైసీపీ ఎమ్మెల్యేపై పొగడ్తల వర్షం కురిపించిన నాని ఇవాళ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంచి పనులు ఎవరు చేస్తే వాళ్లను అభినందిస్తానన్నారు నాని. వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ 4 ఏళ్లుగా తనకు తెలుసన్నారు కేసినేని నాని. వాళ్లు మంచి పని చేస్తున్నారు కాబట్టి ప్రశంసించాను అన్నారు. తనకు తెలిసినంత వరకు మొండితోక బ్రదర్స్ చాలా మంచివాళ్ళు అని మరోసారి కితాబు ఇచ్చారు. ఇసుకలో వాటాలు, మైనింగ్ లో వాటాలు, ఇవ్వకపోతే ధర్నా చేసేలా బ్లాక్ మైనింగ్ లో రాజకీయాలు చేయబోనంటూ నాని సీరియస్ కామెంట్ చేశారు. బెజవాడ పార్లమెంట్ కు ఎవరు మంచి చేస్తే వాళ్లతో కలుస్తానన్నారు. తెలంగాణ కోసం గొంగలి పురుగునైనా ముద్దాడుతా అని కేసీఆర్ అంటే తను బెజవాడ పార్లమెంట్ అభివృద్ధి కోసం ముళ్ల పందితో అయినా కలుస్తాను అంటూ వ్యాఖ్యానించారు. ఎంపీగా ఉన్న తాను పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి చేయాలంటే అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలు సహకరించాలన్నారు నాని. వైసీపీలో ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు ఉదయభాను మొండితోక సమన్వయం చేసుకోవటం వల్ల ఎంపీ ల్యాండ్ నిధులు ఇచ్చి పనులు చేస్తున్నానన్నారు. ప్రతిపక్షాలతో సిద్ధాంతపరమైన ఫైట్ ఉంటుందన్నారు కేసినేని నాని. బెజవాడ అభివృద్ధి కోసం ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధమని తెలిపారు. తాను ఢిల్లీ మనిషినన్నారు. ఎంపీగా ఉన్నా లేకపోయినా తనకు ఉన్న పరిచయాలతో బెజవాడ ప్రజలకు సేవ చేస్తానని చెప్పుకొచ్చారు. తాను ఏమన్నా మాట్లాడితే పార్టీ మారుతున్నా అని ప్రచారం చేస్తున్నారని ప్రత్యర్థులను ఎద్దేవా చేశారు. తన వల్ల టీడీపీకి 4 ఓట్లు పడాలి అనే పనులు చేస్తానన్నారు. గడ్కరీ, చంద్రబాబుకి తాను శిష్యుడినని చెప్పుకొచ్చారు కేసినేని నాని. వెనుకబడిన బెజవాడ పార్లమెంట్ అభివృద్ధి కోసమే పనిచేస్తానన్నారు. తన శ్వాస, ఊపిరి అన్ని బెజవాడ పార్లమెంట్ కోసమే అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు.